బాస్ సీజన్ 6 చాలా ఆసక్తికరంగా మారింది. మరి రెండు రోజుల్లో బిగ్ బాస్ ముగియనున్నది. అయితే బిగ్ బాస్ లో శ్రీ సత్య మిడ్ వీక్ ఎలిమినేషన్ అవ్వడం అన్నది మనందరికీ తెలిసింది. అటువే మిడ్ వీక్ ఎలిమినేషన్ తర్వాత బీబీ కేప్ లోని యాంకర్ శివతో మాట్లాడుతూ, యాంకర్ శివ నీకు బిగ్ బాస్ హౌస్ లోని జర్నీ ఎలా అనిపించింది అంటే, నాకు డిఫరెంట్ పర్సన్ కి అలా ఉండడం అన్నది చాలా కష్టం అంటూ, బయట ఎలా ఉండేదన్న హౌస్ లోకి వెళ్ళేటప్పుడు అదే డిఫరెంట్ మైండ్ తో వెళ్ళాను, కానీ నాకు నేనే తెలియకుండా హౌస్ లో మారిపోయాను. హౌస్ లో బెస్ట్ క్యాప్టెన్ గా క్యాప్టెన్సీ నువ్వు చేసావా అని యాంకర్ శివ అడగగా, నేను క్యాప్టెన్సీ కరెక్ట్ గా చేశాను అంటే, మరి ఎనయ్య ఎందుకు అయ్యింది బెస్ట్ క్యాప్టెన్ అని అడిగారు యాంకర్ శివ. లోనే శ్రీహాన్ చేంజ్ అయ్యావు నువ్వు అంటూ ఆయనతో గొడవ పడ్డావు, కానీ శ్రీహాన్ కానీ ఫ్లిప్పింగ్ చేయకు అని అడిగాను. నువ్వు ఫ్లిప్పింగ్ కోసం మాట్లాడుతున్నావా సత్య అంటూ యాంకర్ శివ, ఫ్లిప్పింగ్ చేశాను అంటూ శ్రీ సత్య యాంకర్ శివ మీద ఫైర్ అవుతూ వచ్చింది. అలానే నువ్వు రేవంత్ కి చెప్పావు తీసుకుంటావు కానీ ఊటముని తీసుకోవు అని తీసి అంత దూరం ఇస్తావు, అందులో ఫుడ్ ఉంది నీకు తెలియదా అంటూ యాంకర్ శివ అడగగా, అది ఫుడ్ నిన్ను చూడలేదు కానీ ప్లేట్ని మాత్రం ఇస్తాను, ఫుడ్ కాదు అంటూ చెప్పుకొచ్చి, నువ్వు శ్రీహాన్ కలిసి ఎనయ మీద ఒక డ్రామా ప్లే చేశా, అది ఎంత వరకు కరెక్ట్ ఇచ్చగొట్టడానికి అని సత్య అనగా, యాంకర్ శివ అది పర్సనల్ అయిపోయింది, లో ఉన్నప్పుడు రేవంత్ శ్రీహాన్ తో తప్ప మరెవరితో మాట్లాడేదాన్ని కాదు, అందరితో మాట్లాడేదాన్ని కానీ వీరిద్దరితో కొంచెం క్లోజ్ గా మూవ్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చింది శ్రీ సత్య. ఫ్రెండ్షిప్ చేసినట్టుంది, కావాలని మీరు మీలో కొట్టుకుంటున్నట్టు అనిపించింది అంటూ, ఫ్రెండ్షిప్ అంటే అలానే ఉంటుంది కదా శివ, కొట్టుకోవడం తిట్టుకోవడం అంటూ చెప్పుకొచ్చింది సత్య. అనేది ముస్తఫా కాదు అన్నీ ఉంటాయి అంటూ సత్య అనగా, వెనక సైడ్ వెళ్ళి చెప్పుకోవడం అది ఫ్రెండ్షిప్ కాదు అంటూ శివ. యాంకర్ శివ శ్రీ సత్యను అర్జున్ కళ్యాణ్ కి నీ మీద ఉన్నది ఏంటి అని అడిగితే, శ్రీ సత్య ప్రేమ అని చెప్పుకొచ్చింది. ప్రేమ కాదు, కావాలంటే క్లిప్పింగ్ చూడు అంటూ అర్జున్ కళ్యాణ్ ఏమో శ్రీ సత్యను ఒక కంటెంట్ అంటూ చెప్పడం జరిగింది. అది చూసిన శ్రీ సత్య షాక్ కి గురైంది.